దేశంలోనే బెస్ట్ పంచాయతీలు మున్సిపాలిటీలు జిల్లాలు తెలంగాణలో ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. పనిచేస్తున్నాం కాబట్టి కేంద్రం అవార్డులు ఇస్తోందని చెప్పారు. మున్సిపల్ కమిషనర్లు డిప్యూటీ కలెక్టర్లతో ఎంసీహెచ్ఆర్డీలో పట్టణ ప్రగతిపై జరిగిన వర్క్షాప్ లో పాల్గొన్నారు కేటీఆర్. మున్సిపాలిటీల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు పాటించాల్సిన స్వచ్ఛతపై అధికారులకు సూచనలు చేశారు. టీఎస్ బీపాస్ అంతా బాగుందని తాను చెప్పట్లేదని ప్రతి దాంట్లో ఎంతో కొంత లోపాలు ఉంటాయన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్వయంగా బెస్ట్ గ్రామ పంచాయతీస్ ఎక్కడ ఉన్నాయి అని వెతికితే 20లో 19 తెలంగాణ. బెస్ట్ మున్సిపాలిటీస్ ఎక్కడ ఉన్నాయి అవార్డులు ఇవ్వాలి స్వచ్ఛ సర్వేక్షన్లో అంటే 26 తెలంగాణ. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణలో బెస్ట్ జిల్లాలు ఎక్కడ ఉన్నాయి స్వచ్ఛ సర్వేక్షన్లో అంటే 3 తెలంగాణ. అంటే వర్క్ చేయకపోతే ఇక్కడ పని జరగకపోతే ఇక్కడ నిజంగా కింద ఫలితాలు కనబడకపోతే కేంద్ర ప్రభుత్వం ఊరికే గుర్తిస్తుందా? ఊరికే ఇచ్చేస్తారు అవార్డులు? ఏం పని జరగకుండా. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. పోలీసులు ప్రెస్ పొలిటీషియన్స్ కు పండుగలు సెలవులు ఉండవన్నారు. ప్రజల కోసం కుటుంబాలను పండుగలను వదులుకుని పోలీసులు పనిచేస్తారని తెలిపారు. పోలీస్ కన్వెన్షన్ ను ఇకపై హోంగార్డ్ నుంచి పై అధికారి వరకు ఉచితంగా ఇస్తామన్నారు. ఈ లైఫ్ స్టైల్స్, ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్, లేట్గా లేవడము, మొబైల్స్ ఎక్కువగా వాడటము, టీవీలు ఎక్కువగా చూడటము, స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఇలాంటి రకరకాల చిక్కులు సమస్యలు వస్తూ ఉన్నాయి. సో దానికి అనుగుణంగా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితంలో బాధపడతాం. ఒక కుటుంబంలో భాగమే, మీకు భార్య పిల్లలు ఉన్నారు, మనకేదన్నా జరిగితే మరి వాళ్ళు ఏమవుతారు అని ఒకసారి మీరు ఆలోచించండి. అందువల్ల మీరు ఆ ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తూ కొంచెం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రెండో విడత కంటి వెలుగు ఫెయిల్ అయితే ప్రజా ప్రతినిధులు అధికారులు ఫెయిల్ అయినట్లేనన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కంటి వెలుగు కార్యక్రమంలో డాక్టర్లు టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రిటైర్డ్ స్పెషలిస్ట్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వరంగల్ హన్మకొండ జిల్లాల్లో కంటి వెలుగు ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇంకో సలహా కూడా సాటి కూడా మీరు చేయండి. సర్పంచులు ఎంపీటీసులు ముఖ్య వార్డ్ మెంబర్ ఇంటింటి ప్రచారం చేసినా తప్పు లేదు. పలానా రోజు కంటిన్యూ ప్రోగ్రామ్ ఉన్నది, మీరు రావాలి అని కొద్దిగా ఇంటిమేట్ చెప్తే ఇంకా మీరు ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న మనబస్తీ మనబడి పథకంపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకం కింద 230 పాఠశాలలను టేకప్ చేశామని చెప్పారు. ప్రయారిటీ ప్రకారం సిటీలోని అన్ని బడుల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. మనబస్తీ మనబడి కార్యక్రమం కింద 239 స్కూల్స్ టేకప్ చేయడం జరిగింది. భావి భారత పౌరులు కావాలనేటువంటి ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే నాకు తెలిసి 70 స్వాతంత్రంలో ఈ 75 ఇంత గవర్నమెంట్ పరంగా స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టినటువంటి ఏకైక గవర్నమెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వం. 9123 స్కూళ్లు టేకప్ చేయడం జరిగింది. దీనికి 3,497.62 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కేసీఆర్ కోసం తెలంగాణ ప్రజలు చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కోట్లాది మంది సైనికులు కేసీఆర్ వెంట ఉన్నారన్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసే శక్తి తెలంగాణ ప్రజలకు ఉందన్నారు మంత్రి. ఎల్బీ స్టేడియంలో జరిగిన సాట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్ గౌడ్. ఒక పెద్ద కోట్లాది మంది సైన్యం కేసీఆర్ గారు వెంబడింది. ఒకే ఒక్కడు తెలంగాణ గురించి వెళ్ళినప్పుడు ఎట్లా మాట్లాడినో ఆయన ఒక్కడున్నాడు, కానీ ఇలా కోట్ల మంది జనం ఉంది. తట్టుకునే శక్తి కేసీఆర్ గారికి ఉంది, తట్టుకునే శక్తి మనందరికి కూడా ఉంది. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసేటువంటిది, అడ్డుకునేటువంటిది శక్తి మనందరికి ఉంది. వాళ్ళ బుడ్డ బెదిరింపులకు భయపడో, తాటా చెప్పులకు భయపడో లొంగిపోయేటోళ్ళం కాదు మనం. అవసరం అనుకుంటే సావడానికైనా చంపడానికైనా సిద్ధమయ్యేటువంటి వ్యక్తులం మనం, త్యాగాలు చేయడానికి సిద్ధమయ్యే వ్యక్తులం మనం. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో సఖీ వన్ స్టాప్ సెంటర్ బిల్డింగ్ ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహిళల కోసం సఖీ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి. ప్రభుత్వం సిటీలో మరిన్ని సెంటర్ల ఏర్పాటుకు ప్లాన్ చేస్తుందన్నారు.